మూడు రకాల ప్రసాదాలు ఉన్నాయి. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క రకమైన స్పెషల్ ప్రసాదం చేసుకుంటాం. సరే, పాత పండుగలు వదిలేద్దాం. ఇప్పుడు రాబోయేది మనకు ఉగాది, తర్వాత శ్రీరామనవమి. ఉగాది అంటే మనం కనీసం సంవత్సరానికి ఒక్కరోజైనా ఈ ఆ రుచులు గుర్తుపెట్టుకుంటామని ఉగాది పచ్చడిని క్రియేట్ చేశారు. అవునండి, ఉగాది పచ్చడిలో షడ్ రుచులు ఉంటాయి. కనీసం సంవత్సరానికి ఒకసారి తింటే ఈ సంవత్సరం అంతా బాగుపడతాడు అని ఉగాదిలో ఉగాది పచ్చడిని క్రియేట్ చేశారు. అందులో వేసే పదార్థాలన్నీ అలా ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఉగాది పచ్చడి అంటే ఉగాది, మనం ఉగాదినే మర్చిపోయాము. మన నూతన సంవత్సరం తెలుగు సంవత్సరాన్ని మర్చిపోయాము. మనం తెలుగు సంవత్సరాన్ని గుర్తు చేసుకునేది ఎంతమంది ఉంటారంటే మన భారతదేశంలో ఒక 20% ఉంటారేమో, అంతేనండి. అదే న్యూ ఇయర్ అందరికీ ఎంత ఒడ్డొడ్డుకు తెలుసు న్యూ ఇయర్ అంటే ఏంటో, ఉగాది తెలియదరికి. అది మన దౌర్భాగ్యం. ఏం చేస్తాం, మన ఉగాది మనకి ఆరోగ్యం కోసం పెడితే న్యూ ఇయర్ ఏమో మన ఆరోగ్యం సంక్రాకపోవడానికి అర్ధరాత్రులు కేకులు కట్ చేసి తింటాం మనం. అర్ధరాత్రి 12 గంటలకి, అర్ధరాత్రి 12, 12:30 మధ్యలో లేదా 12, 1 గంట మధ్యలో చెంచా నీళ్ళు కూడా విషంతో సమానం. విషం 12, 12 మధ్యలో మీకు దాహం వేసినా సరే ఒక చుక్క తడుపుకోవాలి తప్ప నీళ్ళు తాగకూడదు, తాగితే ప్రమాదంలో ఉంటాయి. అందుకే పడుకునే ముందు మంచం దగ్గర మనసంతో నీళ్ళు పెట్టుకొని పడుకునే కాస్త తాగి పడుకునేవారు. మళ్ళీ వీళ్ళకి దాహం ఎప్పుడు వేసి తింటే 1 గంట దాటాక వేసి, మనం రాత్రి తెల్లవాళ్ళు తింటున్నాం, మన దాహం అత్తమనే వస్తుంది. స్ట్రీట్ ఫుడ్ ఇదే ఎంతండి, స్ట్రీట్ ఫుడ్స్ అని ఉన్నాయి ఈ మధ్య కొత్తగా ఓపెన్ చేశారు. మనం నిజంగా ఆకలేసి వెళ్తామా, సరదాగా ఎక్కువ మంది ఉన్నాం, అర్ధరాత్రి వెళ్ళి 12 గంటలకి రోడ్ల మీద తింటూ ఉంటాం. తినచ్చు, తినాలి, తప్పదు, తినాలి. ఎందుకోసం తినడం భాగ్యం, భోగం. అయితే దానికి టైం పాడు ఉంటుంది అన్నమాట. అది మన ఉగాది. మన ఉగాది పచ్చడికి తింటే సెంచరీ కొట్టేస్తాం. ఇక్కడ పెట్టలేదు మన తెలుగు సంవత్సరం మనం పండగ చేసుకుంటే మన ఆ సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటాం. అదే న్యూ ఇయర్ చేసుకున్నాం అనుకోండి, ఆ సంవత్సరం అంతా ఏడుస్తూ ఉంటాం, మందులు మింగుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేది శ్రీరామనవమి. అవునండి, శ్రీరామనవమికి మెయిన్ ఏంటి, పానకం. అవునా కదా, పానకం. మరి శ్రీరామనవమికి పానకం అప్పుడే పానకం ఎందుకు, ఎప్పుడైనా పెట్టచ్చు కదా, ఏ వినాయక చవితికి పానకం పెట్టచ్చు కదా. అప్పుడు నవమికే పానకం ప్రాముఖ్యత ఏంటి అంటే అర్థం ఏంటంటే మనకి 12 నెలలు అండి, 6 ఋతువులు. ఆయా ఋతువులో ఏమేమి జబ్బులు వస్తాయో రాకుండా ఉండడం కోసం ఆ ఫెస్టివల్స్ని క్రియేట్ చేశారు, ఆ పండుగల్ని. వేసవకాలం వడదెబ్బ కొట్టేది బయటికి వెళ్తే చచ్చిపోతాం. అప్పుడు రోజు పానకం తాగామనుకోండి వడదెబ్బ కొట్టదు. సమ్మర్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, యూరినల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ, యూరిన్ బర్నింగ్, మోషన్ ప్రాబ్లం, బ్లడ్ మోషన్స్, పైల్స్, రకరకాల సమస్యలు, వేడి పెరిగిపోతుంది. పానకంలో ఏమేస్తారు, బెల్లం, తులసి రసం, మిరియాల పొడి, కొద్దిగా ఏలక పొడి, నీళ్ళు, ఇవన్నీ కలిస్తే ఇవి బ్లడ్ ప్యూరిఫై చేస్తాయి, బ్లడ్ ఇంప్రూవ్ చేస్తాయి, రెండు బాడీలో వేడి తగ్గిస్తాయి, దాహాన్ని కంట్రోల్ చేస్తాయి, వాటర్లో బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గకుండా చేస్తాయి, డీహైడ్రేషన్ రాకుండా చేస్తాయి, ఇవి వచ్చే యూరినల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా చేస్తాయి, పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. అది పానకం యొక్క విలువ, అది పానకం. అందరూ పానకం తాగుతామా, రాగు, వేరే పానకాలు తాగుతాం. మన పానకం పానకం మనకు తెలియదు, ఎక్కడో కోకోకోల డ్రింక్ మారుమూల ఆ కొండ ప్రాంతంలో ఆ గుమ్మకోట అరుకు ప్రాంతంలో మారుమూల నడిచి ఆ ఊరికి సైకిల్ కూడా వెళ్దాం, నడిచి వెళ్ళాలి. ఆ ఊళ్ళో 10 ఇళ్ళు ఉంటాయి, ఒక గుడిసెలో కోకోకోల డబ్బా దొరుకుతుంది. మన చెరుకు రసం మన పక్క మీద తెలియదు, మన చెరుకు రసం పెడితే
మన పక్క వీధిలో తెలియదు ఆడికి అందంలో. అలా ఏంటంటే మన ప్రసాదాలు, మన పండుగల్లో చేసే మన ఇంట్లో పిండి వంటలు, మన వంటలు మనం కనీసం తప్పపోయిందండి, కనీసం 10% కాపాడి మన తర్వాత తరగిస్తే వాళ్ళు దాన్ని అల్లుకుపోతారు, వాళ్ళు అద్భుతంగా జీవిస్తారు. మనం నెక్స్ట్ తరంకి ఇచ్చే గిఫ్ట్ అదే. అందరికీ నమస్కారం.